ప్రజా అవసరాల రిత్యా సిద్ధవటం మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు ఇప్పటి వరకు 500 వానరాలను పట్టివేశామని కడప జిల్లా సిద్ధవటం మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి తెలిపారు. వాటిని రాయచోటి ఘాట్ వద్ద అటవీ ప్రాంతంలో వదులుతున్నామని వెల్లడించారు. గ్రామ పంచాయతీలో వానరుల బెడద ఎక్కువైపోతున్నాయని ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. సిద్ధవటం మండలం సిద్ధవటం గ్రామ పంచాయతీ నందు కోతులు విపరీతంగా విధ్వంసం చేస్తూ ప్రజలకు కూరగాయలు కావచ్చు, ప్రజల ఇళ్ళకు నిత్యావసరాలు కావచ్చు, ఎవరైనా తీసుకునే వాళ్ళ మీద దాడి చేస్తూ చాలా ఇబ్బంది కలుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా పట్టి మేము ఘాట్ దగ్గర రాయచోటి ఘాట్ దగ్గర అన్నీ కూడా మేము వదిలేసి సిద్ధవటం ప్రశాంతంగా ఉండేసేదానికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజలకు చాలామంది కూడా గాయాలు కోతులు గాయాలు కలిగిస్తున్నాయి, కరిసి గాయాలు కలిగిస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఇబ్బందులు తొలగించేదానికి వాటికి ప్రస్తుతానికైతే దాదాపుగా 15 రోజుల నుంచి పడుతున్నాము. పట్టించి వాటికి ఇక్కడ నుండి మేము ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మేము పంపిస్తున్నాము. దాదాపు ఇప్పటికే సగ భాగం పైన 500 పైన కోతులు పట్టించడం జరిగింది. మిగతా కూడా 4 రోజులు కూడా కంప్లీట్ చేసేసి మేము కోతుల్ని శాశ్వత బెడద కొద్దుల బెడద నుంచి శాశ్వతంగా సిద్ధవటం విముక్తి కలిగించడానికి గ్రామ పంచాయతీ నుంచి తరఫున మేము మా సర్పంచ్ గారు తగు చర్యలు తీసుకొని కోతుల నుండి సిద్ధవటం గ్రామ పంచాయతీని విముక్తి కలిగిస్తాము.